అబ్దుల్ కలాం పేరునే కనిపించకుండా చేసిన వాడివి ఇవ్వాలని రాజకీయానికి వాడుకుంటున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయాంలో వైజాగ్లో ఉన్న వ్యూ పాయింట్కు అబ్దుల్ కలాం పేరు తొలగించి వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా నామకరణం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంను వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చాడు జగన్. కలాం పేరుతో విద్యార్థులకు అందించే ప్రోత్సాహకాలను కూడా జగనన్న ఆరుమూర్తిగా మార్చాడు జగన్. దీంతో ఇవాళ అబ్దుల్ కలాంకు ఆయన నివాళులు అర్పించిన పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అబ్దుల్ కలాం పేరు తొలగించి వ్యక్తికి అబ్దుల్ కలాం గురించి గుర్తు చేసుకునే అర్హత లేదంటున్నారు. అబ్దుల్ కలాంను గురించి మాట్లాడే అర్హత కూడా జగన్కు లేదంటూ నెటిజన్లు మండిపడుతున్న పరిస్థితి. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు బూతులతో రెచ్చిపోతున్నారు నెటిజన్లు. అసలు అబ్దుల్ కలాం పేరునే కనిపించకుండా చేసిన వాడివి ఇవాళని రాజకీయానికి వాడుకుంటున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. వైజాగ్లోని వ్యూ పాయింట్ అబ్దుల్ కలాం పేరును మార్చి వైఎస్ఆర్ పేరుగా, అలాగే అబ్దుల్ కలాం పేరుతో ఉన్న పురస్కారాన్ని వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా, దాంతోపాటు జగనన్న ఆనిమత్యంగా ఉన్నటువంటి కలాం పేరుతో ఉన్నటువంటి ప్రోత్సాహకాలను జగనన్న ఆనిమత్యాలుగా జగన్ మార్చడంతో ప్రస్తుతం నెటిజన్లు వాటన్నింటినీ ఉదహరిస్తూ నువ్వు చేసిన ఘనకార్యానికి ఇప్పుడు ఆయన గుర్తు చేసుకుంటున్నావు అంటూ మామూలుగా కాదు ఇక బూతులతో రెచ్చిపోతున్నారు నెటిజన్లు. ఆయనపై మండిపడుతున్న పరిస్థితి. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ మనం చూస్తే దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతలో స్ఫూర్తి నింపిన మిసైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన ఆయన తీరు అందరికీ ఆదర్శనీయం. అబ్దుల్ కలాం గారి వర్ధన సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ ట్వీట్కి ఇటువైపు చూడండి, మీరు చాలా నెటిజన్లు చాలా బూతులతో రిప్లై ఇస్తున్న పరిస్థితి. అబ్దుల్ కలాం పేరే లేకుండా చేసిన వాడివి, నీకు అబ్దుల్ కలాంని స్మరించుకునే అర్హత లేదంటూ మామూలుగా కాదు స్థాయిలో రెచ్చిపోతున్నారు నెటిజన్లంతా కూడా. దానికి సంబంధించిన రిప్లైస్ కూడా మీరు పక్కన చూడొచ్చు. నెటిజన్లంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సోషల్ మీడియాలో చేసినటువంటి కామెంట్కి తిరిగి వాళ్ళంతా కూడా కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని నెటిజన్లంతా ఏకిపారేస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు. రామారావు, అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్స్ సంబంధించి నెటిజన్లంతా కూడా మండిపడుతున్న పరిస్థితి, దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. ఏ రకమైనటువంటి ట్రోలింగ్ సాగుతుంది సోషల్ మీడియాలో, జగన్ ఎట్లా టార్గెట్ చేస్తున్నారు నెటిజన్స్? రామదాసు, ఏదైతే అబ్దుల్ కలాం భారతరత్న అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జగన్ ట్వీట్ చేయడం జరిగింది, అయితే ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ విమర్శలకు తావిస్తుంది. ఎందుకంటే జగన్ ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఆయన్ని భారీ స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ట్వీట్ చేసినప్పటి నుంచి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జగన్ ట్వీట్ ని రీట్వీట్ చేయడం, అలాగే ఆ ట్వీట్ కి సంబంధించి కౌంటర్లు పూర్తిగా సోషల్ మీడియాలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ అసలు చాలా దారుణంగా కూడా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే జగన్ హయాంలో అబ్దుల్ కలాం కు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు, ఆయన పేరుతో ఏదైతే పథకాలు పెట్టాయో, సో ఆ పథకాలకు సంబంధించి ఆ పేర్లను తీసేయటం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అలాగనే వాటిని మెన్షన్ చేస్తూ కూడా జగన్ ట్వీట్ కి ఆ రివర్స్ గా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో వైజాగ్ లో ఉన్నటువంటి వ్యూ పాయింట్ కు అబ్దుల్ కలాం పేరు ఉండేది, సో ఆ పేరు తొలగించేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా ఆయన పేరు మార్చడం జరిగింది. సో దీన్ని కూడా ట్వీట్ చేస్తున్నటువంటి, దీనికి సంబంధించి కూడా మీడియాలో సోషల్ మీడియాలో కౌంటర్లు వస్తున్నాయి. జగన్ కు అబ్దుల్ కలాం గురించి మాట్లాడే అర్హత లేదంటూ కూడా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగనే ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం, గతంలో ఇది ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం పేరుతో ఉండేది, దాన్ని వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చారు. సో ఇది కూడా అబ్దుల్ కలాం పేరుతో ఉన్న మరొక పథకాన్ని కూడా ఈ విధంగా పేరు మార్చడం జరిగింది. అలాగనే అబ్దుల్ కలాం పేరుతో విద్యార్థులకు అందించే ప్రోత్సాహాలకు సంబంధించి కూడా వాటికి కూడా పేరు మార్చడం జరిగింది. సో జగన్ అన్న ఆణిముత్యాలుగా పేరు మార్చారు, ఏది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అబ్దుల్ కలాం పేరు మీద ఉన్నటువంటి స్కీములన్నింటినీ పేర్లు మార్చేసి ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ట్వీట్ చేసే అర్హత లేదు, అసలు ఏ విధంగా ట్వీట్ చేస్తావో, నీకు అర్హత ఉందా, నువ్వు అబ్దుల్ కలాం ని ఏ విధంగా గౌరవించావు, కనీసం నువ్వు అధికారంలో ఉన్న సమయంలో, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కనీసం ఆయన పేరుతో ఉన్న పథకాల్ని మళ్ళీ పేరు మార్చడం అనేది జరిగింది. సో నువ్వు ఖచ్చితంగా ఇలాంటి ట్వీట్ చేయడానికైతే అర్హుడు కాదంటూ కూడా
ఏదైతే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుందో ఆ ట్రోలింగ్ కూడా చాలా దారుణంగా జరుగుతుంది. అలాగనే కొంతమంది ట్రోలర్స్ అయితే బూతులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఏదైతే జగన్ ట్వీట్ ఏదైతే ఉందో, సో జగన్ ట్వీట్ మీద ట్రోలింగ్ అయితే ఆగే పరిస్థితి లేదు, ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఆయన గురించి చెబుతూ పంపించినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో, దీని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో నెటిజన్ల నుంచి మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అలాగనే ఆనహాయంలో ఆయన అబ్దుల్ కలాం పేరు తీసేయటము, అలాగనే ఆ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఈ విధంగా ఆయన గొప్ప వ్యక్తి, ఆ మిస్టైల్ మ్యాన్, ఆ కళలు కనండి, సహకారం చేయండి ఇలాగా చెప్పటం అనేది కరెక్ట్ కాదు. మీరు అధికారంలో ఉన్న సమయంలో ఆయన్ని ఏ విధంగా గౌరవించారో అందరికీ తెలుసంటూ కూడా ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా తీసుకుంటూ వస్తూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మామూలుగా ట్రోలింగ్ చేయట్లేదు, చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రామదాస్. ఎస్ రైట్, థ్యాంక్ యూ రామారావు. తన రాజకీయాలకు అబ్దుల్ కలాంను పేరు వాడుకునే అర్హత జగన్కు లేదంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం పేరుతో ఉన్నటువంటి వ్యూ పాయింట్ను వైజాగ్లో, అలాగే అబ్దుల్ కలాం పేరుతో ఉన్నటువంటి పురస్కారాన్ని పేరు మార్చడం, దాంతోపాటు విద్యార్థులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని కూడా అబ్దుల్ కలాం పేరును మార్చడం పట్ల వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అబ్దుల్ కలాం పేరునే కనిపించకుండా చేసిన వాడివి, ఇవాళని రాజకీయానికి వాడుకుంటున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బూతులతో రెచ్చిపోతున్నారు. జగన్ హయాంలో చేసినటువంటి పనులను గుర్తు చేస్తూ ఇప్పుడు అబ్దుల్ కలాంను కీర్తించడం ఏంటంటూ నెటిజన్లు ఆయనపై ఓ స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో జగన్పై మాస్ ట్రోలింగ్ జరుగుతోంది. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జగన్ చేసిన ట్వీట్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అబ్దుల్ కలాం గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ జగన్పై బూతులతో రెచ్చిపోతున్నారు నెటిజన్లు. అబ్దుల్ కలాం పేరునే కనిపించకుండా చేసిన వాడివి, ఇవ్వాలని రాజకీయానికి వాడుకుంటున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయాంలో వైజాగ్లో ఉన్న వ్యూ పాయింట్కు అబ్దుల్ కలాం పేరు తొలగించి వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా నామకరణం చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంను వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా మార్చాడు జగన్. కలాం పేరుతో విద్యార్థులకు అందించే ప్రోత్సాహకాలను కూడా జగనన్న ఆరుమూర్తిగా మార్చాడు జగన్. దీంతో ఇవాళ అబ్దుల్ కలాంకు ఆయన నివాళులు అర్పించిన పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అబ్దుల్ కలాం పేరు తొలగించి వ్యక్తికి అబ్దుల్ కలాం గురించి గుర్తు చేసుకునే అర్హత లేదంటున్నారు. అబ్దుల్ కలాంను గురించి మాట్లాడే అర్హత కూడా జగన్కు లేదంటూ నెటిజన్లు మండిపడుతున్న పరిస్థితి. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా జగన్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు బూతులతో రెచ్చిపోతున్నారు నెటిజన్లు. అసలు అబ్దుల్ కలాం పేరునే కనిపించకుండా చేసిన వాడివి, ఇవాళని రాజకీయానికి వాడుకుంటున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. వైజాగ్లోని వ్యూ పాయింట్ అబ్దుల్ కలాం పేరును మార్చి వైఎస్ఆర్ పేరుగా, అలాగే అబ్దుల్ కలాం పేరుతో ఉన్న పురస్కారాన్ని వైఎస్ఆర్ విద్యా పురస్కారంగా, దాంతోపాటు జగనన్న ఆనిమత్యంగా ఉన్నటువంటి కలాం పేరుతో ఉన్నటువంటి ప్రోత్సాహకాలను జగనన్న ఆనిమత్యాలుగా జగన్ మార్చడంతో ప్రస్తుతం నెటిజన్